హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి మన్నా మనకు ద్వారా మీ యొద్దకు రావడానికి ప్రభు ఇచ్చిన మన్నాను, ఆకాశము నుండి ఆయన ఆనాడు ఇశ్రాయేలులకు కురిపించిన మన్నా వలె ఈరోజు మన కొరకు దేవుని వాక్యం అనుదినము ఆయన అందిస్తూ ఉన్నాడు. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతి దినము ఆయన గడప యొద్ద మనం కనిపెట్టినప్పుడు క్రొత్త విషయాలను, ఉన్నతమైన విషయాలను, గూఢమైన విషయాలను మనకు తెలియచేస్తాడు. నాకు మొరపెట్టు, నీ కుతుర్మిచ్చదను, నీవు ఎరుగినటువంటి గూఢమైన సంగతులను నీకు నేను తెలియచేస్తానని ప్రభు చెప్పాడు కదా. లోకంలో ఎన్నో శ్రమలు, పోరాటాలు, రకరకాల విపత్తులు, విపరీతమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఇటువంటి స్థితిగతులలో నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ధైర్యంగా ముందుకు సాగునట్లు ఆయన సలహాలను, ఆయన వాక్యాన్ని, ఆయన మాటను మనం విని ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకొని ఆయన సాక్షులుగా చూపించాం. సువార్త 4:35 దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఇక్కడ ఒక సంభవాన్ని చూస్తున్నాం. మనం నమ్మినా, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు నిజమైన దేవుడని, ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానములు నిజమని మీరు నమ్ముతున్నారా? యేసుక్రీస్తు కట్టుకథల దేవుడు కాదు. ఆయన ఈ లోకంలో జీవించి ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఇంచుమించి ఆయన జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన గ్రామము తిరుగుతూ రోగులను స్వస్థపరచుచు, బలహీనులను బలపరచుచు, సమాధానము లేని వారికి సమాధానమునిచ్చుచు, మనుష్యులు పశ్చాత్తాపడ్డప్పుడు వారి పాపములను క్షమించుచు, మరణించిన వారిని కూడా తిరిగి లేపుచు, నానా విధములైన రోగములతో బాధపడుతున్న వారికి విడుదల కలుగజేస్తూ, సంచరిస్తూ నశించిన దానిని వెతకి రక్షించడానికి నేను లోకంలోనికి వచ్చానని చెప్పి ఉన్నాడు. ఆయన గలిలయ ప్రాంతంలో ఎక్కువగా పరిచర్య చేశాడు. పాలస్తీనా దేశానికి వెళితే గలిలయ సముద్రాన్ని మనం ఈరోజు కూడా చూడొచ్చు. ఎంతో అందమైన సముద్రం అది. ఒక చక్కటి వాతావరణంతో, నీలిరంగు నీళ్లతో ఉన్న సముద్రం అది. చెప్పాలంటే ఒక సరస్సు. యోర్ధాను నది సముద్రము కలిసినటువంటి సరస్సు వంటిది. మంచినీళ్ళు, మంచి చేపలు అందులో ఉంటాయి. ఆ చుట్టుపక్కల చాలామంది జాలరులు ఉండేవారు. ప్రభు పరిచర్య చేసినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న జాలరుల్ని ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పెట్టు జాలరుగా చేస్తానన్నప్పుడు ఆనాటి పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబులు సమస్తము విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. ఆ 12 మంది శిష్యులను దేవుడు ఏర్పరచుకున్న తరువాత వారితో ఆయా స్థలాలు తిరుగుతూ పరలోక సంబంధమైన విషయాలను ప్రబోధిస్తూ సాయంకాలమైనప్పుడు నది అద్దరికి వెళదాం అని శిష్యులతో చెప్పినప్పుడు వారు ఒక చిన్న దోణలో ఆయనను ఎక్కించుకొని నది అద్దరికి బయలుదేరారు. అది ఒక సముద్రము, సరస్సు కలిసిన స్థలం. చుట్టూ ఎన్నో కొండలు ఉన్నందున
విపరీతమైన గాలులు వచ్చినప్పుడు తుఫానులు కలగటం అక్కడ సర్వసాధారణం. కానీ ఇప్పుడు చాలా పెద్ద తుఫాను చెలరేగింది. అది ఒక లోతైన సముద్రము. తుఫానులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద షిప్పులు కూడా ప్రమాదాల్లో చిక్కుకుంటాయి. ఈయన ఒక చిన్న దోణిలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో అనేక మంది జాలర్లు. వారు సముద్రం అంటే ఏమాత్రం భయం లేనివారు. ఈ సముద్రంలో అనేక సార్లు వాళ్ళు వేటాడిన వాళ్ళు, చేపలు పట్టుకోవడానికి ప్రయాణం చేసిన వారు, అనేక తుఫానులను ఎదుర్కొన్నవారే. కానీ ఇప్పుడు ఈ విపరీతమైన ఎదురు చూడనటువంటి తుఫాను రాగానే కలవరపడిపోయారు. పొద్దున్నుంచి ఎంతో అలసిపోయాం, ఇంకా ఈ ప్రజలు విడిచిపెట్టేటట్లు లేరని, ప్రజలను పంపివేసి నది అద్దరికి వెళదాం, కొంచెం విశ్రాంతి తీసుకుందామని ఆశపడినటువంటి శిష్యులకు ఈ తుఫాను రావటం పెద్ద పోరాటమైపోయింది. అలలు ఎగిరెగిరి పడుతున్నప్పుడు, ఉరుములు మెరుపులు మెరుస్తూ ధ్వనులు చేస్తున్నప్పుడు, గాలిలో ఊగిసలాడేటువంటి దోణిలో తెరచాప వేయటానికి, తెడ్డు వేయటానికి కూడా వీలులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు విసిగిపోయారు, భయపడిపోయారు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం విశ్రాంతిగా ఉందాం, నెమ్మదిగా ఉందాం, ఆఫీసులో ఎంతో పనిలో ఒత్తిడిలో విసిగిపోయి ఉన్నాం, ఇంటికి వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకుందాం అని బయలుదేరినప్పుడు, ఈనాడు ట్రాఫిక్లో కలిగేటువంటి ఇబ్బందులను బట్టి, ఆ ఒత్తిడిని బట్టి ఎంతమంది విసిగి వేసారిపోతున్నారు కదా, ఎన్నోసార్లు యాక్సిడెంట్లకి, అపాయాలకు గురవుతున్నారు కదా. రకరకాల బంధుల వలన, రకరకాల ఇబ్బందుల వలన ట్రాఫిక్ జామ్ అవటం ఈరోజు సర్వసాధారణమైపోయింది కదా. పోనీలే, ఎలాగోలాగా ఇల్లు చేరాం అనుకునే సమయంలో మళ్ళీ ఇంటిలో కూడా అలజడులే ఉంటే, గొడవలే ఉంటే, సమస్యలే ఉంటే ఇక మన జీవితం ఎలా ఉంటుందో చూడండి. అలాంటి స్థితిలోనే ఈ రోజున అనేకులు విసిగిపోయున్నారు. ఇటు ఇంటిలోనూ సమాధానం లేదు, అటు ఆఫీసులోనూ, అటు వృత్తిలోనూ, లేక స్కూల్లోనూ, లేక మన పనుల్లోనూ నెమ్మది లేదు. రోడ్డు మీదకి వస్తే టెన్షన్ అయిపోతున్నాం, ఇంట్లోనికి వెళితే స్ట్రెస్ అయిపోతున్నాం, ఆఫీస్కు వెళితే ఒత్తిడులకు గురైపోతున్నాం. ఎక్కడైనా నాకు విశ్రాంతి దొరుకుతుందా, ఎలాగైనా నేను కొంత వీటి నుండి ఉపశమనం పొందుదామా అని ఎంతోమంది ఆశపడుతూ ఉన్నారు. మీరు అలాంటి స్థితిలో ఉన్నారా? చూడండి, ఈ శిష్యులు తమతో యేసు ప్రభు ఉన్నాడన్న సంగతే మర్చిపోయినట్లుంది. వారు తుఫాను చూసి భయపడ్డారే కానీ ప్రభు మాతో ఉన్నాడు కదా అన్న ఆదరణ పొందలేదు, విశ్వాసము ఉంచలేదు. నా ప్రభు నాతో ఉండగా నాకు ఎన్ని ఒత్తిడులు కలిగినా, ఎన్ని సమస్యలు కలిగినా, ఎటువంటి స్థితిగతుల నుండి నేను పోవలసి వచ్చినా, నా ప్రభు నాకు ఉన్నాడు కదా, నాకు విడుదలనిస్తాడు కదా, నా సమస్యలకు పరిష్కారం కలుగజేస్తాడు కదా అని విశ్వాసము లేనివారు తమ జీవితాలలో ఒత్తిడిలోనే మిగిలిపోతారు. వీరు కొద్దిసేపు ప్రయత్నించుంటారు. ఆ తుఫానులో వారంతట వారే ఎలాగోలాగా దోడును అదుపులోకి తీసుకొచ్చుకుందామని, కానీ నీళ్ళన్నీ దోడులో చేరిపోయినాయట. ఇక దోణి మునిగిపోతుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా ప్రభు ఉన్నాడన్న సంగతి గుర్తొచ్చి, ప్రభువా మాకు సహాయం చేయని అడిగితే చక్కగా ఉండేది, కానీ వాళ్ళు ఏమన్నారు చూడండి. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నారట. ఏంటండి, మన కొరకు ఆయన చింతించుచున్నాడు గనుక మన చింత యావత్తు ఆయన మీద వేయుడి అని బైబిల్ చెప్తుంది. చాలాసార్లు మనం బాధల్లో ఉన్నప్పుడు ప్రభు పట్టించుకోవటం లేదు, ప్రభు మనకు సహాయం చేయటం లేదు అన్నట్టుగా, ప్రభు మనల్ని మర్చిపోయాడేమో అనుకున్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కదా. చూడండి, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా మాట్లాడక, చక్కగా ప్రభు సహాయాన్ని కోరుకోకుండా ప్రశ్నలు వేయటమేంటి ప్రభువుని, ఇదెందుకు ప్రభు ఇలా చేశావు, అదెందుకు ప్రభు అలా జరిగింది, నేనెందుకు ప్రభు ఇలా ఉన్నాను అనే ప్రశ్నలతోటే మనం నిండిపోతున్నామే కానీ, మన ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ప్రభు మనతోనే ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. ఆయన ఆ దోణిలోనే తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడట. ఏంటండి, అంత పెద్ద తుఫాను వస్తుంటే, నీళ్లు దోణిలో నిండిపోతుంటే ఆయన నిద్రపోగలడా? మనం అనుకుంటుంటాం,
మనం ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొంటున్నాం కానీ ప్రభువు నిద్రపోతున్నాడని, మనల్ని పట్టించుకోవటం లేదని, ప్రభువు వాటిని చూడటం లేదని చాలా అజ్ఞానమండి. మన ప్రభువు కునుకడు, నిద్రించడు. ఆయన దివారాత్రములు మన మీద దృష్టి ఉంచి ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని ఎల్లవేళలా ఈనాడు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు నీతోటే ఉన్నాడండి. అసలు ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రభు? ఆ దోణులోనే ఉన్నాడు. దోణులో తమతోనే ప్రభువును పెట్టుకొని అవస్థలు పడుతున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు, చింతిస్తున్నారు. ఈరోజున మనలో అనేకులు అదే చేస్తున్నామండి. నీతో ప్రభు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతున్నాం. నీ వెంటే ఉండే ప్రభు ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. నువ్వు పిలిస్తే పలికే దేవుడిగా ఉన్నాడనన్న సంగతి విశ్వసించడం లేదు. కాబట్టే నిండా మునిగిన తర్వాత కానీ దేవుడు గుర్తు రావడం లేదు. కష్టాలు విపరీతం అయిపోయిన తర్వాత, సమస్యల్లో చిక్కుకుపోయిన తర్వాత, నీ శాయశక్తుల నీ ప్రయత్నాలన్నీ చేసి విఫలమైన తర్వాత ప్రభువా సహాయం చేయంటున్నావేమో కానీ ప్రారంభంలోనే ఆయనకు మరుపెడితే నీకు విడుదల దొరకదా? తుఫాను చూడగానే ప్రభువా అనుంటే చాలు, ఆయన చూసుకుని ఉండేవాడు. నీళ్లు నిండే వరకు కనిపెట్టి మరల నీకు చింత లేదా అని ఆయన మీద నేరం మోపినట్లుగా ఈ శిష్యులు ప్రయత్నిస్తున్నారు. చూడండి, మీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? ఒత్తిడులు ఉన్నాయా? పోరాటాలు ఉన్నాయా? తుఫానులు ఉన్నాయా? తుఫాన్ అంటే అనుకోనని పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఉన్నట్టుండి మీ మీద ఎవరో కోప్పడ్డప్పుడు, మీ మీద పోరాటానికి వచ్చినప్పుడు, ఆల్ ఆఫ్ షడన్ ఒక విపత్తు జరిగినప్పుడు, అనుకోనని పరిస్థితుల్లో నీవు ఇరుక్కున్నప్పుడు, బాధతో నీవు మిగిలిపోయినప్పుడు, అకస్మాత్తుగా నీకు ఒక తీవ్రమైన రోగం ఉందని వైద్యులు చెప్పినప్పుడు గుండె చెదిరిపోతుందండి. మన బిడ్డలకు ఆపదలు కలిగాయని తెలిసినప్పుడు, మన బిడ్డలు తప్పుడు పనులు చేశారని ఎరిగినప్పుడు, అనుకొనని పరిస్థితుల్లో అంతా బాగుందన్న సమయంలో ఒక విపరీతమైనటువంటి విషయాన్ని మనం విన్నప్పుడు, చూచినప్పుడు, తెలుసుకున్నప్పుడు చెదిరిపోతాం. అది తుఫాను లాంటిది. ఒకదాని మీద ఒకటి, ఒకటికి ఒకటి యాడ్ అవటం. అసలే ఒక కష్టం ఉంటే మరో కష్టం వెంటనే వచ్చి పడితే ఎంత ఒత్తిడికి, ఎంత స్ట్రెస్కి, ఎంత మనోవేదనకి మనం గురైపోతామో తెలుసు కదా. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? ఒకదాని మట్టు ఒకటి రకరకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారా? ఆర్థికమైన ఇబ్బందులు ఒక పక్క, ఉద్యోగం లేదని మరో ప్రక్క, ఉన్న ఉద్యోగం పోయిందని మరో విషయం, భార్యాభర్తల మధ్య సమాధానం లేదని మరో సంగతి, ఒకదాని వెంట ఒకటి మనం ఏదో ఒకటి ఎదుర్కొంటున్నాం. ఆ సమయాల్లో మనం ఏం చేస్తున్నాం? మన సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నాం. ఈ సమస్యను మనమే తీర్చుకుందామని నీ అంతటా నీవేదో ప్రయత్నం చేస్తున్నావు. లాయర్ల దగ్గరికి వెళ్తున్నావు, పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నావు, వైద్యుల దగ్గరికి వెళ్తున్నావు, నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి పంచుకుంటున్నావు, అప్పులు చేస్తున్నావు, తప్పుడు సలహాలు తీసుకుంటున్నావు. ఏదీ జరగని సమయంలో చివరికి మునిగిపోయి మరిన్ని చిక్కుల్లో చిక్కుపోయిన తర్వాత ఒకవేళ నువ్వు గ్రహించుకుంటున్నావేమో, ఒక చిన్న బిడ్డ ఒక దారపండం తీసుకొని ఆడుకుంటున్నప్పుడు చిక్కులు పడిందట. మమ్మీ తిడుతుందని ఆ చిక్కులు తీద్దామని తను మరింత ప్రయత్నం చేసినప్పుడు మన్నిటి చిక్కులు అయిపోయినాయి. మన జీవితాల్లో అలాగే మన చిక్కులు మనమే తీసుకుందాం అనుకున్నప్పుడు మరిన్ని చిక్కుల్లో చిక్కుకుంటామే కానీ మనకు పరిష్కారాలు లేవండి. చిక్కుల్లో నీ జీవితాన్ని ప్రభువుకి అప్పచెపితే, నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను బాగు చేయగలడు, నీ చిక్కులన్నీ తీర్చగలడు. ప్రభువా, ఇది నా చిక్కు, ఇది నా సమస్య, నాకు సహాయం చేయి. ఈ తుఫానులో చిక్కున్నాను, ఈ ప్రమాదంలో చిక్కున్నాను, ఈ అలజడులలో చిక్కున్నాను అని నువ్వు ప్రభువుకు మొరపెడితే ఆయన కోప్పడేవాడు కాదండి. నిద్రపోతుంటే నన్ను లేపుతారా? మీరు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? చస్తే చావండి అన్నాడా? కాదండి. ప్రభు ఏం చేశాడో చూడండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకోండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఒక్క మాటతో గాలి నిశ్శబ్దమైంది, సముద్రం నిమ్మలమైంది. ఎగిరెగిరి పడే అలలు చేసే శబ్దాలు నిశ్శబ్దమైపోయినాయి. సముద్రంలో ఉన్న ఆ యొక్క తుఫాను నిమ్మలమైపోయింది. ఒక్క మాట చాలండి. మన ప్రభు ఒక్క మాట చెబితే మన బ్రతుకులలో ఉన్న తీరని సమస్యలన్నిటికి విడుదల దొరుకుతుంది. నీ గుండెల్లో ఉన్న అలజడి అణిగిపోవాలంటే ఒక్క మాట చాలు. దేవుని మాట
ఒక్క మాట నాతో మాట్లాడయ్యా అని నీవు ఎప్పుడైనా అడిగావా? నీ మాటలో శక్తి ఉందయ్యా నన్ను విడిపించు అని ప్రార్థించావా? ఈ సమస్యల్లో నీ మాట సెలవి అయ్యా అని ప్రభువుకు విజ్ఞాపన చేసావా? ఆయన మాటలు గాలి సముద్రము అణిగిపోయే. ఏ అధికారి కానీ, ఏ రాజకీయవేత్త కానీ, ఏ సైంటిస్ట్ కానీ గాలిని సముద్రాన్ని తుఫానును అనసగలిగిన వాడున్నాడా? భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త శక్తి కలిగిన వాడు గనుక, సృష్టి అంతా ఆయన ఆధ్వర్యంలో ఉంది గనుక ఒక్క మాటతో నిమ్మలమైంది. ఆయన ఆకారంలో ఆయన స్వరూపంలో సృష్టించబడిన నీ జీవితంలో కలిగే సమస్యలు, అలజడులు, రోగాలు, బలహీనతల్ని ఆయన స్వస్థపరచలేడా? ఆయన ఒక్క మాటతో విడుదల కలుగు చేయలేడా? ఆనాడు లాజరు చచ్చి సమాధిలో 4 రోజులు ఉన్నాడు. ఒక్క మాటే, లాజరు బయటికి రా అని బిగ్గరగా అరవగానే అతడు సజీవుడై తిరిగి వచ్చాడు. ఈరోజు కూడా నీ బ్రతుకులలో సమాధుల వలె సమస్యలతో దినముల తరబడి, సంవత్సరాల తరబడి మూలుగుతూ ఉన్నావేమో ఒకవేళ, ఈరోజు మొరపెడితే దేవుడు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. వెంటనే నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఒక్క మాట చాలు. పుట్టు గుడ్డివాడికి కళ్ళిచ్చాడు, పుట్టు కూంటివాడిని నడవజేశాడు, దెయ్యాలు పట్టిన వారిని ఒక్క మాటతో విడిపించాడు. మీ బ్రతుకులో ఏ సమస్య ఉన్నా యేసయ్య మీతోటే ఉన్నాడన్న సంగతి గుర్తుపెట్టుకోనండి. ఆయన మనతోటే ఉన్నాడు, మనలో ఉండాలని ఆశిస్తున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాలని ఇష్టపడుతున్నాడు. నీ సృష్టికర్తనందు నీ విశ్వాసం ఉంచితే, ఆయన నామములో నువ్వు ప్రార్థిస్తే, ఆయనకు మొరపెడితే ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. ఇప్పుడే మీరెక్కడున్నారో అక్కడ, మీ జీవితంలో ఏ తుఫానులో మీరు చిక్కుని ఉన్నారో, ఏ ఆలోచనల్లో మీరు చిక్కుబడిపోయి వాటిలో నుండి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి అలజడి నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుందో, ఎలాంటి ఆవేదనలు దుఃఖములు మీరున్నారో, నీ కొరకు చింతిస్తున్న ప్రభువు ఉన్నాడని విశ్వసించి ప్రార్థించండి, అడగండి, అద్భుతం జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఈ అప్పులలో పడి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఇక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం లేక ఊరదులు పెట్టి పారిపోదామని విసిగిపోయిన జీవితాలతో ఉన్నవారిని చూడు నాయన. నా దేవా, నాకు సహాయము చేయమని వారు ఎలుగెత్తి నీకు మొరపెట్టినప్పుడు నీవు అద్భుతాలు జరిగిస్తావని నమ్ముటకు సహాయం చేయి. తీరని వ్యాధులతో, బలహీనతలతో, రోగములతో మంచముల మీద పడి ఉండి వైద్యులు పెదవిరిచి ఇక నీ దేవుడే నీకు సహాయం చేయాలని చెప్పిన స్థితిలో ఉన్నవారిని చూడు నాయన. నాకెవ్వరూ సహాయం చేయలేరు, దేవుడు కూడా నన్ను కనికరించలేడు అన్న స్థితిలో విసిగిపోయిన వారిని ఈ సమయంలో నువ్వు దర్శించి నీకు మొరపెట్టినట్టుగా నీ పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించము నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. ఈ లోకములో అలజడులు, ఈ లోకములో సమస్యలు, ఈ లోకములో పోరాటములు మేము చూస్తూ ఉన్నప్పుడు, ఈ లోకమనే సముద్రములో మేము పయనిస్తూ ఉన్నప్పుడు మాతోటేనే ఉన్నామన్న విషయాన్ని మేము గుర్తుపెట్టుకున్నట్టుకు సహాయం ఇచ్చాయి. కరోనా వైరస్ ద్వారా ఎందరో భయభీతులతో నిండిపోయి ఉంటుండగా, ఎందరో మరణానికి అహుతైపోతూ ఉండగా, మాతో ఉన్న ప్రభువు, స్వస్థపరచు ప్రభువు మాకుండాడు అన్న ధైర్యము, విశ్వాసం మాకు కలుగజేయినాయన. మిడతల ప్రభావం వల్ల ఎన్నో పంటలు పాడవుతూ దేశ దేశాలలో అనేకమైన ఇబ్బందుల్లో ఉన్న రైతులను కనికరించి, మిడతలను పంపువాడివి నీవే, మిడతలను తరుమువాడివి నీవేనని నీయందు విశ్వాసం ఉంచి నీకు మొరపెట్టినట్లుగా నష్టాలలో, కష్టాలలో, సమస్యలలో ఉన్నవారిని కనికరించబోతాడు. ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఇక నా బ్రతికింతేనా, ఈ బాధలతోనే నేను బ్రతకాలా, ఈ స్థితిలోనే నేను ఉండాలా అని అలజడల మధ్యలో కృంగిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూచి, నేనున్నాను మీతో, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను అన్న నీ మాటను వారు గుర్తించి నీకు మొరపెట్టినట్లుగా నీ కార్యాన్ని జరిగించు. ప్రతి విధమైన సాతాను కలుగు చేసిన అలజడులను నజరేడని యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. అవును, నీ నామములో శక్తి ఉంది ప్రభువా. ఎంతకాలం మేము అల్పవిశ్వాసులుగా ఉంటాం,
ఎంతకాలం మేము భయపడేవారిగా ఉంటాం? ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఉన్న జయమును బట్టి నీకు మొర పెట్టుకుంటున్నాము తండ్రి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఉన్న జయమును బట్టి అపవాదిని ఎదురించుటకు మాకు సహాయము చేయు. ప్రశాంతతను, నిమ్మలమును, సమాధానమును, నెమ్మదిని ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వస్తానన్నాడు వినుడు, మాట తప్పడు. అవును, మాట తప్పడు. వస్తానన్నాడు వినుడు, మాట తప్పడు. అవును, మాట తప్పడు. అంతగండమైన ప్రభువు ఉన్నాడు, మనకు ప్రభువు ఉన్నాడు. అంతగండమైన మనకు ప్రభువు ఉన్నాడు, అవును ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, ఎందుకు మీరు భయపడ్డారు, ఎంతకాలం విశ్వాసము లేని వారిగా ఉంటారు? నా నామంలో నేనేదడిగినా ఇస్తానన్నాను కదా, నాకు మొర పెట్టమన్నాను కదా. అదే మాట ఈరోజు ప్రభు మనకి చెప్తున్నాడు. ప్రతిసారి నీకు బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, చిక్కు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు యేసు ప్రభు నామములు ప్రార్థించు, సాతానును గద్దించు, నీకు విడుదల దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలంటే ఆ విషయాన్ని ఇప్పుడే ఫోన్ చేసి మాకు తెలియచేయండి, లేకపోతే ఉత్తరం రాయండి, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ ప్రార్థనా భావాలు పంపించవచ్చు. మీ పక్షంలో ప్రభు సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు తన అద్భుతాలు జరిగిస్తాడు. మీరు ఏ చిక్కుల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఏ అనారోగ్యాల్లో ఉన్నా, మిమ్మల్ని విడిపించగలిగిన మీతోనే ఉన్న ప్రభు మీకు జయమిస్తాడని నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు చిత్తం అయితే మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనడు గాక. Yesu naga